దసరా సందర్భంగా దుర్గగుడికి సీఎం జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలకై ఇచ్చిన 70 కోట్ల నిధుల విడుదల హామీ ఏమైందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ బాబు ప్రశ్నించారు. దుర్గగుడి ఈవో సురేష్ బాబు పనితీరు అవినీతిమయంగా మారిందని, మూడు సింహాలు పోయినప్పుడు ఉన్న సెక్యూరిటీ సంస్థకు తిరిగి మళ్లీ వారికే విధులు కట్టబెట్టడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. మంత్రి అనుచరులకే కాంట్రాక్టులన్నీ కట్టబెట్టడం, మంత్రి ప్రధాన అనుచరుడు లాక్డౌన్ సమయంలో 4 కోట్లతో ఇల్లు కట్టుకోవడంపై వైసీపీ అధినాయకత్వమే అవాక్కయ్యేలా చేసిందని, అమ్మవారి ఆదాయాన్ని ఎక్కువగా చూపి దేవాదాయ శాఖకు అదనంగా కోట్ల రూపాయలు కట్టడం దారుణమన్నారు. అమ్మవారి ఫిక్స్డ్ డిపాజిట్లు ఆలయ అభివృద్ధి పేరుతో కాజేయాలని కుట్ర పన్నుతున్నారని, డిపాజిట్లు డ్రా చేస్తే జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. 10 కోట్ల రూపాయలు కానీ ఈవో సురేష్ బాబుకి అమ్మవారి ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద కన్నుపడింది. ఏదో రకంగా ఆ డిపాజిట్స్ విత్డ్రా చేయాలి, కాంట్రాక్టర్లకి ఏదో ఒక పని రూపాన అవి అప్పచెప్పాలి, తద్వారా ఫిక్స్డ్ డిపాజిట్స్ ద్వారా పెద్ద ఎత్తున తన జేబీ నింపుకోవాలనేటువంటి కుట్రలో భాగంగానే ఈ రోజున ఎండోమెంట్ శాఖ అధికారులు ఆడిట్ చేసిన తర్వాత 49 కోట్ల రూపాయలుగా నికర ఆదాయం తెలిస్తే సురేష్ బాబు గారు దాన్ని 85 కోట్లుగా చూపిస్తాం. 85 కోట్లుగా అమ్మవారి ఆదాయం 49 కోట్లుంటే ఆయన 85 కోట్లుగా చూపిస్తా ఉన్నారు. ఇక్కడ కేవలం ఇది ఫిక్స్డ్ డిపాజిట్స్ 35 కోట్ల రూపాయలను కలిపి చూపిస్తాం. దీనివల్ల అమ్మవారి ఆలయానికి అదనంగా 7.5 కోట్ల రూపాయలు పన్నుని దేవాదాయ శాఖకి మళ్లించాల్సి వస్తుంది. అసలు లేని ఆదాయాన్ని మీరు చూపించడం, బ్యాంకులో భద్రంగా ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ 35 కోట్ల రూపాయలని రద్దు చేయడం ఎందుకు? తద్వారా అవసరం లేకుండానే చెల్లించాల్సినటువంటి పన్నుల కన్నా ఎక్కువగా 7.5 కోట్ల రూపాయల పన్నులు చెల్లించడం దేనికోసం? ఇదంతా కేవలం ఈవో సురేష్ బాబు గారు తన సీటు కాపాడుకోవడానికి ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఎండోమెంట్ శాఖ అధికారుల్ని ప్రసన్నం చేసుకొని తన సీటును కాపాడుకోవడానికి అమ్మవారి ఆలయ ఆదాయానికి పూర్తిగా గండిపడతా ఉన్నారు. ఆలయ ఆదాయాన్ని ఏదో రకంగా దివాలా తీయించేటువంటి ప్రయత్నాలు పనులే చేస్తూ ఉన్నారు. దీని మీద సీఎం గారు మాట్లాడారు, సీఎం ఆఫీస్ మాట్లాడారు, కృష్ణా జిల్లాలో ఉన్న మంత్రులు మాట్లాడారు, ఎవ్వరు కూడా మాట్లాడారు. అందరి కాడికి దోచుకోవడమే. దీని మీద వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా పెద్ద విరుస్తూ ఉన్నాయి. అరే, మా పార్టీ కార్యకర్త కాదు, మా పార్టీ జెండా పట్టుకోవాలా, ఏ రోజు మాకు కనపడాలా? ఇదేంటి, మేము ఎక్కడన్నా ఏదైనా చిన్న పని చేసి 5,000 10,000 తీసుకుంటే పెద్ద ఎత్తున మా మీద దుమారం లేగుతుంది. అటువంటిది మంత్రి గారి ప్రధాన అనుచరుడు లోటస్ ల్యాండ్ మార్క్ దాంట్లో 4 కోట్ల రూపాయలతో ఆయన ఇల్లు కడితే మంత్రి గారు అవినీతి ఆదాయం మీకు ఎంత ఉంటుందని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. దీని మీద కూడా ఈ మధ్య వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టిందని మాకు కూడా కొంత సమాచారం. అందుకనే పదవి ఊడిపోద్దని అందరి కాడికి దోచుకున్నాం. దీని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం ఈసారి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం, కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. మరి దేవాదాయ శాఖ మంత్రి గారికి బీసీలంటే చాలా చిన్న చూపు, అందులో పశ్చిమ నియోజకవర్గంలో ఉండేటువంటి బీసీలంటే మరీ చిన్న చూపు. చాలా మంది పదవులు వచ్చినాయి, మరి ఆ పదవుల వల్ల ఏం ఉపయోగం ఉంటుందో లేదో అది అప్రస్తుతం, కానీ తర్వాత మాట్లాడతాం. మొన్న కూడా మాట్లాడతాం. మరి వాళ్ళందరికీ సన్మానాలు చేశారు, వాళ్ళందరికీ శాలువాలు వేశారు. వేస్తే ఆ కార్యక్రమానికి మాత్రం ఆయన అటెండ్ కాల. ఆ కార్యక్రమానికి మాత్రం ఆయనకి అటెండ్ అవ్వడానికి తీరిక లేదు. కానీ ఆయనకి సంబంధించినటువంటి సన్నిహితులు పుట్టినరోజులు చేసుకున్నా, షష్ఠి పూర్తులు చేసుకున్నా అక్కడికి వెళ్ళి కనబడతారు, ఆశీర్వదిస్తారు, కౌగిలించుకుంటారు. ఆయనకి అంత ప్రేమ. మరి బీసీలకు మాత్రం సన్మానం జరిగేటప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళాలా? ఇది కూడా 3 రోజుల కిందనే జరిగింది. నీ ప్రైవేట్ కార్యక్రమాలకు మాత్రం మీకు వెళ్ళడానికి తీరిక ఓపిక ఉంటే బీసీలకు మాత్రం సన్మానం చేయాలంటే నీకు ఎందుకంత అసహ్యం, ఎందుకంత చిన్న చూపని షూటిగా ప్రశ్నిస్తాం. బీసీలు కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలు కూడా ఈ విషయాన్ని గమనించాలి. మీరు గమనించాలి, మంత్రి గారికి బీసీలు అంటే చిన్న చూపని, కేవలం బీసీల మధ్య చిచ్చులు పెడతాం, ఎస్సీల మధ్య చిచ్చులు పెడతాం, ముస్లింల మధ్య చిచ్చులు పెడతాం, ఆయా కులాల మధ్య చిచ్చులు పెట్టి కేవలం ఆయన ఒక్కడ మాత్రమే లబ్ధి పొందాలనేటువంటి కుట్రకోణాన్ని మీరందరూ కూడా గ్రహించాలని విజ్ఞప్తి చేస్తాం. ఈవో సురేష్ బాబు గారి మీద పాలక మండలి చైర్మన్ అదేవిధంగా దేవాదాయ